మేడం నమస్తే అండి. నమస్తే అండి. మేడం మీ పేరు? నా పేరు పిన్నెట్టి నాగమణి అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? పాలకొల దగ్గర బ్యాడింగ్ అండి. పేషెంట్ ఎవరు? శ్రీనివాస్ మాయన్ గారు అండి. ఓకే. వయసు ఎంత ఉంటుంది? 45. ప్రాబ్లం ఏంటి పేషెంట్కి? మామూలుగా నొప్పి వస్తుందని హాస్పిటల్కి వెళ్ళారండి. మేము కువైట్ నుంచి వచ్చాము. వచ్చిన తర్వాత 3 రోజులకి నొప్పి వస్తుందని అన్నారు. పాలకొల హాస్పిటల్కి వెళ్ళాం. వెళ్తే చిన్న పొక్క కింద ఉండింది. అక్కడ ఆ ప్లేస్లో కొంచెం పీస్ తీసి పంపించారు పైకి ల్యాబ్కి. ఓకే. క్యాన్సర్ కింద కనిపిస్తుంది అని అనేసి అన్నారు. దానికి రిమూవ్ చేయాలి అంటే రాజమండ్రి అసలు హాస్పిటల్ తీసుకెళ్ళాము. హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ ఆపరేషన్ చేశారు. ఓకే. ఈ సైడు చేశారు. మళ్ళీ కీమో పెట్టాలి అని అన్నారు. ఓకే. దానికోసం మా పేరెంట్స్ దగ్గర వాళ్ళు చెప్తే మా ఇక్కడికి వచ్చాం. మళ్ళీ ఆయుర్వేదం మందులు ఉంటాయి, ఇక్కడ బాగా పనిచేస్తుంది అని అన్నారని ఇక్కడికి వచ్చామండి. మీ హస్బెండ్ రిపోర్ట్ చేసి ఇప్పుడు మా డాక్టర్ గారు ఏం చెప్పారు? కీమోథెరపీ అయితే పెట్టించుకోండి అమ్మా, ఇంపార్టెంట్ కారణం అయితే తీసేసారు మీకు లేదు అక్కడ. ఇంకా అక్కడక్కడ చిన్న చిన్న కణాలు ఉంటాయి, దానికోసం కీమోథెరపీ పెట్టించుకోవాలి. ఆ కీమోథెరపీ పెట్టించుకుంటే మా మందులు కూడా మెడిసిన్ వాడచ్చు. దానికి దీనికి ఏ ప్రాబ్లం లేదు. గంట టీట్లో వాడచ్చు. గంట అది వాడుతుంటే ఈ ట్యాబ్లెట్లు వాడుతున్నారు కదా, ఆ ట్యాబ్లెట్ డైలీ ట్యాబ్లెట్లు వాడి 1 గంట ముందు ఏ వేసుకోవచ్చు అని అన్నారండి. ఓకే. ఏ స్టేజ్ అనేది మెన్షన్ చేశారా మా డాక్టర్ గారు మీకు? 4th అన్నారు. 4th స్టేజ్. ఫోర్త్ స్టేజ్ అన్నారండి. ట్యాబ్లెట్లు వాడిన తర్వాత ఈ కూడా మెడిసిన్ వాడమన్నారు. ఆయుర్వేదానికి రావడానికి కారణం ఏంటి? చుట్టాలు చెప్పారండి, అలా ఇక్కడ ఆయుర్వేదంలో బాగా పనిచేస్తున్నాయి మందులు అనేసి అన్నారని ఇక్కడికి వచ్చాము. ఓకే. పేషెంట్కి ఏం ఫుడ్ పెట్టాలి, ఏం ఫుడ్ పెట్టకూడదు అనేది చెప్పారా? డాక్టర్ నెలకి. నెల రోజులకి. ఎన్ని రోజులు అంటే ఎన్ని నెలలు కంటిన్యూగా వాడాలి అన్నారు? 6 మంత్ అన్నారండి. ఓకే. 6 మంత్ వాడాలి. 6 మంత్ వాడిన తర్వాత పేషెంట్ లోపల తీసుకొస్తే తీసుకురండి, ఒకసారి చూద్దాం అని అన్నారు. ఇప్పుడు పేషెంట్ మానసిక పరిస్థితి ఎలా ఉంది? అంటే భోజనం తినగలరు? ఆయన భోజనం ఆయన్ని బాగానే చేస్తున్నారని తింటున్నారు, తిరుగుతున్నారు. ఆపరేషన్ చేశారు కాబట్టి నడవడం కొంచెం కష్టం అవుతుందండి. ఓకే. ఓకే అమ్మ, ఏదైతే మా డాక్టర్ గారు మీకు చెప్పారో దాని ప్రకారంగా పేషెంట్కి మందులు వేయండి, భోజనం పెట్టండి. పేషెంట్కి తొందరగా తగ్గాలని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో కలగలేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.